COVID-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరవల్లి జగన్నాథస్వామి. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మే 1వ తేదీ నుంచి దశల వారీగా లాక్డౌన్ను తొలగించుకునే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత నిన్న రాత్రి ఆయన విడేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2 వారాల పాటు స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణలో నిన్న మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో COVID-19 కేసుల సంఖ్య 503 పెరిగింది. నిన్న మరో 2 మరణ చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14 పెరిగింది. అలాగే చికిత్స తర్వాత నిన్న మరో 51 మంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్ళిపోయారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 96 పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 34 మంది. వారి ద్వారా వైరస్ సోకిన మరికొందరు డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వ బులెటిన్ పేర్కొంది. తొలి దశలో క్వారంటైన్ అయిన దాదాపు 26,000 మంది కూడా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 393 పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్లో 1,654 మంది ఉన్నారు. వ్యాధి ప్రబలకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా 243 కంటోన్మెంట్ ప్రాంతాలు గుర్తించి నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 నియంత్రిత ప్రాంతాలున్నాయి. మహారాష్ట్రతో తెలంగాణకు దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల సరిహద్దు ఉందని చెబుతూ ముఖ్యమంత్రి 1-2 రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దును మూసివేయాల్సి ఉంటుందని అన్నారు. కర్ణాటక సరిహద్దును కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలియజేశారు. కరోనా నిర్ధారణకు సంబంధించిన పరీక్షలకు ప్రైవేటు సంస్థలను అనుమతించబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రోజుకు 1,000 పరీక్షలు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని, వరంగల్, కరీంనగర్, హైదరాబాదులో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పాజిటివ్ కేసులను తక్షణమే నోటిఫైడ్ ఆసుపత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యార్థులందరినీ నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు అన్ని సాగునీటి ప్రాజెక్టుల కింద సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కార్యక్రమంతో అనుసంధానిస్తే ప్రయోజనంగా ఉంటుందని పేర్కొన్నారు. కనీసం 2 నెలల వరకు ఇందుకు అనుమతించాలని ఆయన ప్రధానమంత్రి కోరినట్టు తెలియజేశారు. దేశంలో ఆర్థిక పరిస్థితుల్లో క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ విధానం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రతిపాదించారు. ఈ విధానాన్ని అన్ని దేశాలు అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 405 చేరింది. గత 24 గంటల్లో COVID-19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలు 5, ప్రకాశం జిల్లాలో 1, వైఎస్ఆర్ కడప జిల్లాలో 1 మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 405 పాజిటివ్ కేసులకు గాను ఇప్పటి వరకు 11 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 388 మంది చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్ తెలియజేసింది. గుంటూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేశారు. గుంటూరు నగరం అంతా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్కుమార్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు పనుల కోసం వచ్చి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 393 సహాయక శిబిరాల్లో 21,025 మంది వసతి పొందుతున్నారని తెలియజేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 12,820 మంది కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8,205 మంది ఉన్నారని ఆయన తెలియజేశారు. COVID-19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ చాట్లను అందుబాటులో తెచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వీటిని ప్రారంభించారు. వాట్సాప్లో 8297104104 నెంబర్ ద్వారా, ఫేస్బుక్లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా COVID-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8297104104. ఆకాశవాణి COVID-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి